అందరికీ నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నాం ఈ వారమంతా నల్గొండ వంటలు మరి ఈ రోజు నవ్య ఏం పరిచయం చేయబోతున్నారో అడిగేద్దాం హై నవ్య హై మామ్ సో నవ్య ఈ రోజు ఏ వంటని పరిచయం చేయబోతున్నారు మా ఉడికించిన దోసకాయ పచ్చడి ఉడికించిన దోసకాయ పచ్చడి సో దోసకాయ పచ్చడి అంటే పచ్చడి కూడా చేసుకుంటాము మీరు ఉడికించేస్తారా ఓకే सो मरी मैं फस्ट रेसीपी उड़की दोसकाई पचन मैं दी का पदार्थ चूसद उड़की दोसकाय पचड़ की कावास पदार्थ रेडी उ दोसकाय मुखल कटे దోసకాయ అంటే లైట్ గా ఉంటది కదా తింటే కూడా తొందరగా చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది సన్నంగా అవ్వాలి అనుకునే వాళ్ళందరూ దోసకాయ తినండి అంటే దోసకాయ తింటే సన్నంగా అయిపోతాం కాదు అంటే అందులో క్యాలరీస్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి స్టమక్ ఫిల్లింగ్ ఉంటది అందులో వాటర్ కొంచెం ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ సమ్మర్ లో కూడా బాగుంటది చాలా మంచిది దోసకాయ పప్పు అలాగే దోసకాయ పచ్చడి ఇలా రకరకాల చేసుకోవచ్చు రకరకాలుగా బాగుంటది సో మీరేమో ఉడికించిన దోసకాయ పచ్చడి చేస్తా అన్నారు స్టార్ట్ చేద్దామా మరి చేద్దామండి फस्ट दोसकायलను ఉడికించుకోవాలి ఓకే ఆయిల్ ఏమ యాసం లేదా లైట్ ఫస్ట్ వేసిన తర్వాత ఒక స్పూన్ వేద్దాం ఓకే వేయండి దానికి పట్టుకోకుండా ఫస్ట్ దోసకాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా దానిపైనే వేసేద్దామండి ఓకే దాంతో పాటు ఇది కూడా బాయిల్ అవుతుంది దోసకాయ పచ్చళ్ళలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి మంచిది ఏంటి అంటే మనం స్కిన్ తో వేసేస్తాం మామూలుగా కర్రీ చేస్తే తీసేస్తాం పచ్చడికి స్కిన్ తో వేస్తాం కదా అది ఇది రోటి పచ్చడి కదా అన్న బాగుంటుంది స్కిన్ తో స్కిన్ తో టేస్ట్ బాగుంటుంది మీ ఇంటిదే రోట్లో దంచుతారా మమ్మీ దంచుతుంది నాకు అలవాట్లేదండి ఓకే ఎప్పుడైనా కావాలి ఊర్లో ఉన్నాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది రోట్లో దంచితేనే ఆ రుచి వస్తుంది అంటే రెగ్యులర్ గా ఏం చేయదు ఎప్పుడో ఒకసారి టేస్ట్ బాగా కావాలన్నప్పుడు చేస్తారా ఓకే కొంచెం లైట్ గా పసుపు వేసుకుందాం అండి వేయా మూత పెట్టేరా కలిపేద్దామా కలిపేసి ఇంకేం అది మగ్గేలోకి మనం పోక్ చేసుకుందాం ఓ పోక్ చేసుకోవాలా అయితే ఫస్ట్ ఆ పని చేసేద్దాం నల్గొండ ఏ టైం లో బిజీగా ఉంటది అంటే ఏ పండుగలు పండుగలు దసరా దసరా బాజేతా బాజేతా ఈ బతుకమ్మ బతుకమ్మ బోనాల అంటే చాలా తక్కువ అండి బతుకమ్మ బాగా చేస్తారు అక్కడ ఏదైనా ఊర్లో అమ్మవారు ఉన్నారా హా ఉన్నారండి దర్వేష్పురం అనేసి ఎల్లమత్తం ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది ఎల్లమ్మ టెంపుల్ అక్కడ అది ఫేమస్ అక్కడ చాలా ఫేమస్ గ్రామదేవత ఓకే ఎందుకంటే ఊర్లకి జనరల్ గా ఒక గ్రామదేవత ఉంటారు అక్కడ నల్గొండ నుంచి కొంచెం ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఓకే కానీ చాలా బాగుంటుంది ఆ టెంపుల్ శ్రావణ మాసం అంతా బిజీ ఉంటుంది లేడీస్ స్పెషల్ కదా ఓకే ఇది ఆయిల్ వేట్ అయ్యింది సర్చి వేసుకుందాం ఎండి మిరపకాయలు ఒకసారి ఇది కూడా కలిపేద్దాం సిమ్లో పెట్టరా సిమ్లోనే ఉంది నీళ్ళు పోయాలా కొంచెం ఒక డ్రాప్ వేద్దాం వేయండి ఉడకాలి కదా బాగా బాయిల్ అవ్వాలి కదా లైట్గా ఉడికితే చాలండి మరీ ఎక్కువ అవసరం లేదు మిక్సీ చేస్తాం కదా కలర్ వచ్చాయండి దీంట్లో నెక్స్ట్ జీలకర్ర వేద్దాం నెక్స్ట్ ఆవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కరివేపాకు ఎప్పుడు వేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తే బెటర్ ఓకే మన పైన చిల్లకుండా ఉంటాయి కదా ఇది కాస్త ఉడకాలా కొంచెం ఉడకాలండి అండ్ అలాగే చల్లారాలు కూడా కదా మనం మిక్సీ పట్టాలంటే చల్లారా పోపు అయితే రెడీ అయిపోయింది పోపు రెడీ అయిపోయింది అది కొంచెం గ్రైండ్ చేయడానికి ఓన్లీ దోసకాయ పచ్చిమిర్చి వెల్లుల్లి ఓకే ఇందులో వెల్లుల్లి వేయం మనం అందులో వేయమండి డైరెక్ట్ మిక్సీలో మిక్సీ జార్లో ఓకే ఆఫ్ చేస్తానండి సో ఇంకా నల్గొండలో ఏం ఫేమస్ నల్గొండ రవి కూడా దొరుకుతాయా దొరుకుతాయండి అంటే స్టిచింగ్ కూడా అక్కడ బాగా స్టిచింగ్ కూడా బాగా చేస్తారు నేను అన్న అక్కడే చేయించుకుంటాను అక్కడ చేయించుకొని వస్తారు
ఎలాగో వెళ్తాను కదా 10 డేస్కి ఒకసారి. ఇక్కడ ఏంటి మెయిన్ ఆక్యుపేషన్ ఏముంటుంది అందరికీ? అంటే పొలాలు అవి కాక ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్, టీచర్స్ ఉంటారు. నల్గొండ మొత్తం టీచర్సే ఉంటారు. ఎందుకు అక్కడ దగ్గరలో కాలేజెస్ ఎక్కువ ఉన్నాయా? స్కూల్స్ మొత్తం గవర్నమెంట్. నల్గొండ స్కూల్స్ చాలా ఫేమస్. మా డాడీ కూడా గవర్నమెంట్ టీచర్. సరిపోద్దండి. సరిపోద్దా? ఆఫ్ చేద్దాం. మరీ పేస్ట్ లాగా అయిపోతే కూడా బాగుంటుంది. కొంచెం కచ్చపచ్చ ఉంటే బాగుంటుంది. ఓకే చూద్దామా? చూద్దామండి. చల్లారిపోయిందా? చల్లారిపోయింది. చల్లారిపోయినట్టుంది. చార్లో బీచ్ మనం సాల్ట్ యాడ్ చేయలే కదండి. సాల్ట్ కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లి రేపు మిక్సీ పట్టేది. సరిపోతుంది. ఓకే అంటే మెత్తగా పేస్ట్ మరీ మెత్తగా పచ్చది కచ్చపచ్చ. ఇందులో వేసేసుకున్నాం ప్యాన్ లోని. బాగా మిక్స్ చేసేసుకోవచ్చు పప్పు. సరే అండి. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లో తీసుకో. రైస్ కా? ఇది రైస్ కండి. వేడన్నంలో బాగుంటుంది. రోటీ పచ్చడి కదా. అవును రోటీలకు కూడా బాగుంటుంది. ఏమో చపాతీస్కి బాగుంటుంది. చపాతీ పైన అయితే బాగుంటుంది. ఉడికించిన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఉడికించిన దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 6, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్. ఉడికించిన దోసకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ లో దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, నూనె, పసుపు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సింగ్ జార్ లోకి దోసకాయ ముక్కల్ని తీసుకుని ఉప్పు వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పూత వేసుకున్న ప్యాన్ లో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉడికించిన దోసకాయ పచ్చడి రెడీ. దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఉడికించాం కదా ఆ పచ్చదనం తెలుస్తుంది. పచ్చిమిరపకాయలు వేసారు కదా, స్పైసీ ఘాటుగా ఉంది కానీ చాలా బాగుంది. ఆ ఘాటు ఉంటేనే బాగుంటుంది పచ్చడికి. తోటి పచ్చడి కొంచెం ఘాటుగా. యాక్చువల్లీ నార్మల్ గా పచ్చళ్ళు అంటే రైస్, ఈ మనం ఏంటి ఇడ్లీలు ఇవి చెప్పుకుంటాం, దోశలు కానీ. సో ఇలా రోటీస్ కూడా బాగుంటుంది, డైట్ కానీ బాగుంటుంది. నెక్స్ట్ ఏం పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ స్వీట్ కార్న్ గారెలు. ఓకే గారెలు పరిచయం చేసే ముందు, నల్గొండ అంటే చాలా సార్లు వెళ్తున్నారు అర్థమైంది నాకు. 10 రోజులకు ఒకసారి వెళ్తారు మీ ఇంటికి అంటే 10 రోజులకి వెళ్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు. మళ్ళీ ఒక 20 రోజులు ఉండి వస్తారా? అలానే ఉంటారండి. మీ హస్బెండ్ వచ్చేస్తారా? మీతో వచ్చేస్తారు ఒక్కొక్కసారి. ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటారు. మీరు మీ పిల్లలు వెళ్తారు? ఇంకా వాడి దగ్గరలో ఇంకెవరింటికైనా ఎక్కడికైనా వెళ్తుంటారా? మా రిలేటివ్స్ అందరూ నల్గొండలోనే ఉంటారు. ఒక 25 కిలోమీటర్స్ కొప్పోల్ అని ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళు. ఏంటో ఊరి పేరు? కొప్పోల్. కొప్పోల్ అక్కడ ఏంటి బాగుంటుందా ఊరు? మా తోటలన్నీ అక్కడే ఉంటాయి. అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. ఫెస్టివల్స్కి అక్కడికే వెళ్తాం. ఓకే ఇలా రెడీ అయ్యి అక్కడ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారా? మా కజిన్స్ అందరూ ఉంటారు. సో అందరే సో సేమ్ ఏజ్ గ్రూప్. మీ అమ్మమ్మ గారు ఏమైనా మంచి వంటలు చేసుకుంటారా? చేస్తారండి. ఏంటి అమ్మమ్మ చేసింది? ఉలవ పచ్చడి.
ఓహో మీరు పరిచయం చేసిన ఉలవ పచ్చడి మీ అమ్మమ్మ దగ్గర ఇంకా ఇంకేమైనా చేస్తుంటారు కంది పచ్చడి కంది పచ్చడి ఎక్కువ రోటి పచ్చడిలు చేస్తుంటారు అమ్మమ్మ కంది పచ్చడి రోటి పచ్చడి అమ్మమ్మ గారికి వయసులో మంచి ఓపిక చాలా ఓపిక చాలా వంటలు చేస్తుంటుంటాను ఓకే సో ఎప్పుడైనా తీసుకొచ్చారా హైదరాబాద్ తీసుకొచ్చానండి నచ్చిందా అమ్మమ్మ లేదు వాళ్ళకి ఇక్కడ ఇష్టం ఉండదు కదా నచ్చదే సిటీలో అంత ఇష్టం ఉండదు అది అలా ప్రశాంతంగా చుట్టూ గ్రీనరీ వాళ్ళకు పొరుగు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నచ్చుతుందేమో అవునండి నెక్స్ట్ ఏమన్నారు వంట స్వీట్ కార్న్ గారెలు స్వీట్ కార్న్ గారెలు మొక్కజొన్నతో స్వీట్ కార్న్ గారెలకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం గారెలకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి సో మొక్కజొన్న గింజలు మీ ఊర్లో మొక్కజొన్నలు బాగా దొరుకుతాయా దొరుకుతాయండి అవును అటువే పంట బాగా పంటలు కూడా మొక్కజొన్న పంటలు ఎక్కువ ఉంటాయి సో ముందు స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసుకుందాం ఓకే అండి ఓకే తర్వాత ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి ఫస్ట్ ఇది లైట్గా మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఓకే ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి అల్లం ముక్కలు ఉప్పు ఉప్పు కూడా ఇందులోనే వేయాలా ఓకే అయిపోయిందండి అయిందండి స్వీట్ కార్న్ కదా చాలా ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది అవునండి మిక్సీ పట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఏం చేయాలి మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం సరే ఇప్పుడు ఏం వేస్తున్నారు నెక్స్ట్ ఉల్లిపాయలు కొంచెం శనగపిండి ఇవన్నీ కలిపి మిక్స్ చేయాలి అవునండి వేసుకుంటే బెటర్ కదా సో ఇలా శనగపిండి వేసి కలిపేసుకోవాలి అవునండి ఆయిల్ కూడా బాగానే హీట్ అయింది చిన్నది ఇలా వేయని చూద్దాం వచ్చేస్తాయి బాగా హీట్ అయిపోయింది వేసేసాను చేస్తుంటారా ఈవినింగ్ టైం ఇది చేస్తానండి చిన్న చిన్న చేయాలా ఇవి కొంచెం చిన్నగా చేస్తే లోపల కూడా కుక్ అవుతుంది నేనైతే చిన్నగానే చేస్తాను ఇంకేమైనా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చా ఇందులో చేసుకోవచ్చు అండి కొత్తిమీర కొత్తిమీర టేస్ట్ బాగుంది కొంచెం బియ్యం పిండి వేస్తే ఇంకా క్రిస్పీగా వస్తాయి అవును ఇందులో మనం బియ్యం పిండి యాడ్ చేయలేదు కదా శనగపిండితో చేస్తున్నాం కొంచెం బియ్యం పిండి వేస్తే కొంచెం అలా క్రిస్పీగా ఉంటే పిల్లలకు నచ్చు ఓకేనా ఇవి చక్కగా ఫ్రై చేసేసుకోవడమే కదా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవచ్చు ఓకే చూడండి నవ్య బ్రౌన్గా వచ్చాయా వచ్చాయండి తీసేద్దాం తీద్దామా స్టవ్ ఆఫ్ సో ఇవి స్వీట్గా కొంచెం కారకారంగా ఉండబోతున్నాయేమో అవును ఎందుకంటే అల్లం ఫ్లేవర్ అల్లంతో ఫ్లేవర్ బాగా వస్తుంది ఓ అందుకే అల్లం కంపల్సరీ వేయాలి
వంట ఇది మా వంటే అండి హైదరాబాద్ వంట గారెలు రెడీ అయిపోయాయి వీటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి స్వీట్ కార్న్ గారెలకి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న గింజలు 1 కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత అల్లం తరుగు 1 టీ స్పూన్ శనగపిండి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు నూనె డీప్ ఫ్రై కి సరిపడే అంత స్వీట్ కార్న్ గారెలు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న గారెల్లాగా చేత్తో ఒత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ గారెలు రెడీ గారెలకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా మేమండి వేరేన క్రిస్పీగానే ఉన్నాయి కదా చాలా బాగుంది క్రిస్పీగా ఉన్నాయి కొంచెం ఆ స్వీట్ కార్న్ ఫ్లేవర్ తెలుస్తుంది కొంచెం కారకారంగా పచ్చిమిరపకాయలు వేస్తున్నాం ఉల్లిపాయలు అల్లం అల్లం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది సో అన్ని ఆల్ మిక్స్డ్ ఫ్లేవర్స్ సో చాలా బాగుంది ఉడికించిన దోసకాయ పచ్చడి కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది టేస్ట్ అండ్ అలాగే ఈ స్వీట్ కార్న్ గారెలు ఈవినింగ్ స్నాక్స్ కి భలే ఉంటాయి సో ఈ రెండు వంటలు అదిరిపోయండి టేస్ట్లు మరి ఇలాంటి గారెలు తినాలంటే వర్షం పడుతున్నప్పుడు వేసుకున్నారు అనుకోండి భలే ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా చూసారు కదండి ఇవాళ వంటలు దోసకాయతో పచ్చడి అది కూడా ఉడికించిన దోసకాయ టేస్ట్ చాలా డిఫరెంట్ గా అనిపించింది పచ్చి దోసకాయతో చేసుకునే కన్నా ఈ ఉడికించిన దోసకాయ అన్నమాట అండ్ అలాగే గారెలు చాలా మంది వేసుకుంటారు ఇలా మొక్కజొన్నతో వేసుకోవడం కూడా చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి డిఫరెంట్ గా ఉంది ఈ నల్గొండ వంటల్ని మీరు ట్రై చేయండి రేపు కూడా మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ టేక్ కేర్ బై బై